ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? నా దగ్గరకు వస్తున్నటువంటి సంఘస్థుల్లో చాలామంది నేను ఇలా అడుగుతున్నాను, మీరు ఏం వాక్యం విన్నారు? ఆదివారం ఏం వాక్యం మీకు వినబడింది? ఏం జ్ఞాపకం ఉంది? ఇట్లాగా నేను అనేకుల్ని విచారిస్తుంటాను, నా సంఘ బిడ్డల్లో సంఘస్థులందరినీ. అలాగే మీరు చాలామంది చూస్తున్నారు కాబట్టి మీలో ఎవరెవరు చూస్తున్నారో తెలియదు. మొత్తానికి కొంత కామెంట్ రాస్తున్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది పలానా వ్యక్తులు చూశారని. సో వింటున్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం ప్రభునందు. మీరు కూడా ఆ విధంగా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా సంతోషంతో అంగీకరిస్తూ మీ యొక్క జీవితాల్లో పొందుతున్న మీ మేలుల్ని, మీరు పొందిన దేవుని ఆశీర్వాదాలని మీ స్నేహితులకి, బంధువులకు కూడా తెలియచేయండి. ఈ యొక్క వీడియోస్ని సాధ్యమైనంతగా మీరు షేర్ చేయాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో యేసయ్య చెప్పినటువంటి కొన్ని అమూల్యమైన మాటలు మనం చదవబోతున్నాం. ఒకటి, ఆయన ఏం చెప్పాడంటే లూకసువార్త 6వ అధ్యాయంలో ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే మొదటిగా మీరు మీ శత్రువులను ప్రేమించండి. ఒకటి, ప్రేమించండి, మేలు చేయండి, తర్వాత దీవించండి, అటు తర్వాత ప్రార్థన చేయండి. ఎవరికి ఏ సమయంలో ఎవరికి? మిమ్మల్ని మీ శత్రువులను ప్రేమించండి. వాస్తవంగా మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమించడానికి ఇష్టపడతాం, కానీ మనల్ని శత్రువులుగా భావిస్తూ మనల్ని మన మీద శత్రుత్వం కనపరుస్తున్న వారిని ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. అలాగే మనం గమనిస్తే మన జీవితాల్లో మనల్ని ఇష్టపడిన వాళ్ళని మనం ఇష్టపడుతున్నాం, మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నాం. లోకంలో ఉన్న దేవుడిని ఎరగని వారు కూడా అలాగే చేస్తున్నారు కదా, ఇక ప్రత్యేకత ఏముంది అని చెప్పి యేసయ్య అంటున్నాడు. సో మన జీవితంలో ఇవన్నీ జరిగిస్తే, ప్రేమించటం, దీవించటం, మేలు చేయటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ మనం చేస్తే ఆ చివరిలో అంటాడు ఆయన, మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడతారని. ఎప్పుడు ఒక వ్యక్తి సర్వోన్నతుడైన దేవుని కుమారుడుగా పిలువబడతాడంటే ఈ విధంగా చేయాలి, ప్రేమించాలి. ఎవరిని? శత్రువుల్ని. ఎవరిని? ఎవరు శత్రువులు? కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళే శత్రువులుగా ఉండొచ్చు, అయినా మనం వారిని ప్రేమించాలి. అత్తకి కోడలికి, కోడలికి అత్త శత్రువులని రాయబడింది బైబిల్లో కూడా. లోకంలో జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రేమించాలి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో శత్రుత్వం వచ్చినా ప్రేమించాలి. భార్యాభర్తల మధ్యలో కొన్ని సందర్భాల్లో శత్రుత్వం వస్తుంది, అయినప్పటికీ మనం ప్రేమించాలి. ఇలాగా మనం దేవుని పేరట మనల్ని శత్రువులుగా భావిస్తున్న వారందరినీ మనం ప్రేమించడం ప్రారంభిస్తే మనం సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా పిలువబడతాం. సో మొదటిగా ప్రేమించడం ప్రారంభించాలి. రెండవదిగా మనం ఏం చేయాలంటే మనకు కీడు చేసేవారికి మేలు చేయాలి. మనల్ని అవమానపరిచి, మనల్ని నిందించి, మనల్ని ఇబ్బంది పెట్టిన, మనకు కష్టాలు కలుగు చేసిన, మనకు హింస కలుగు చేస్తున్న వారికి మనం ఏం చేయాలి? మేలు చేయటం ప్రారంభించాలి. యేసయ్య కూడా ఎన్నో సందర్భాల్లో తనని హింసించినటువంటి వారి కొరకు ఆయన మేలు చేశాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు. ఆయన బిడ్డలుగా మనం కూడా మనల్ని హింసిస్తున్న వారికి మేలు చేయటం ప్రారంభించాలి. అలాగే మనల్ని శపించే వాళ్ళు లేకపోలేదు, మనల్ని దూషించి అవమానపరిచే వాళ్ళు లేకపోలేదు. దేవుని ఒక వాక్యం అంటుందంటే శపించుచున్న, దూషిస్తున్న వారిని మీరు దీవించండి, దీవించండి కానీ శపించొద్దు అని యేసయ్య చెప్పాడు. సో ఈ యొక్క ఈ మాటలన్నీ కూడా కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్తలో ఇంకా ఉన్నాయి, ఉన్నవే ఈ లూకా సువార్తలో కొంచెం డిఫరెంట్గా కొన్ని విషయాలు అక్కడ కొన్ని విప్లవకరణంగా చెప్తా వచ్చారు. కానీ ఇక్కడ అన్నీ కూడా కలిగలిపి ఈ యొక్క 6వ అధ్యాయం లూకా సువార్తలో రాశారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సిన మాట ఏంటంటే మనము ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ద్వారా మనం శపించబడుతున్నామో, అవమానపరచబడుతుంటామో, వారందరిని మనం దీవించబడితే ఈ భూమి మీద ఒకవేళ అలా చేయటం సాధ్యమవుతుందా అని అన్నట్లుగా అనుకోకండి. నిశ్చయముగా దేవుని వలన సమస్తం సాధ్యం. ఆమేన్. దేవుని సహాయాన్ని బట్టి మనం ఆ విధంగా చేయగలము. మనల్ని హింసిస్తున్న వారి కొరకు, మనల్ని దూషిస్తున్న, మనల్ని శపిస్తున్న వారి కొరకు మనం దీవించడం ప్రారంభిస్తే నిత్యముగా వారి జీవితాల్లో కూడా ఆ ప్రేమ వారిలో కూడా ప్రారంభమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో చివరిగా మనం గమనిస్తున్నాం, మనల్ని శ్రమ పెడుతూ
మనల్ని గాయపరుస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడే చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్న మాట. సో మన జీవితాల్లో మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చెప్తుందంటే, మనల్ని హింసిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయండి, మనం శ్రమ పెడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది. మిమ్మల్ని బాధపరచు వారి నిమిత్తమై ప్రార్థన చేయండి. రకరకాలైన బాధలు చూడండి, యవనస్తుడైన స్టెఫను ఈ యవన కాలంలో ఉండగానే ఎన్నో బాధలు అనుభవించాడు. బాధలు అనుభవించినా కూడా తాను ప్రాణం పోతున్న ఆ సమయంలో కూడా, రాళ్ళతో కొట్టబడుతూ ప్రాణం అప్పగిస్తున్న సమయంలో కూడా, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు, నిర్దోషినైన నన్ను రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి ఈ యొక్క రక్త అపరాధం వారి మీద మోపకు అని యేసయ్య సిలువలో పలికినట్లుగానే యవనస్తుడు పలికాడు. ఆ తండ్రి వీరేమి చేచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమన్నటువంటి యేసయ్య మాటలు యవనస్తుడైన స్టెఫను మాట్లాడాడు. దేవుని బిడ్డలకు ఈరోజున చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న హింసలు, చిన్న చిన్న నిందలు, అవమానాలు వస్తుంటే మనం వారిని దీవించగలుగుతున్నామా? వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ఇలా చేస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా పిలువబడతాం. ఇది మన జీవిత దినాల్లో ప్రతిదినం దైనందిన జీవితంలో మనము అనుభవించవలసిన, నడవలసిన మార్గము. కనుక మనం ఇలా చేస్తేనే సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా దేవుని దగ్గర మనం మన విషయమై గ్రంథస్థం చేయబడుతుంది. ఆ స్థితిని మనం కాపాడుకోవాలని, కోల్పోకూడదని దేవుని పేరట ఆయన సేవకుడిగా బ్రతిమలాడు చెప్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ మనకు ఆ విధంగా తోడై సహకారంగా మనల్ని ఆ విధంగా నడిపించి దేవుని కుమారులుగా మనం ముద్రించబడదాము గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నా ప్రభు రక్ష కూడా, మేము సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడాలంటే మా జీవితంలో మేము ఏ విధమైనటువంటి జీవితాన్ని, ఏ విధమైన కార్యాలు మేము చేయాలో, అయ్యా క్రైస్తవుని యొక్క ప్రతిదినపునైన అయ్యా ఈ యాటిట్యూడ్స్ ఎలాగా, ప్రతిదినము కర్తవ్యాలు ఏ విధంగా ఉండాలో మీ లేఖనాల ద్వారా మాకు తేటపరిచారు. ఈ మాటలు మేము విన్నాం, వీటి ప్రకారం మేము జీవిస్తే, మేము అలా చేస్తే సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా పిలువబడతామని మీ వాక్యం తేటగా చెప్తుంది. ఈ మాటలు నమ్మి మా జీవిత దినాలలో బ్రతికి ఉన్నటువంటి కాలం ఇది మొదలుకొని ఈరోజు నుంచి నాయన ఈ పనులు మేము చేస్తూ ముందుకు సాగుటికి సహాయం చేయండి. మీ ద్వారా మీ యొక్క సన్నిధిలో మీ కుమారులను మేము గ్రంథస్థం చేయబడేటట్లుగా మా జీవితాలను ముందుకు కొనసాగించబడడానికి మీ సహాయమును, సహకారమును కోరుతున్నాం. అట్టి దిశలో మమ్మల్ని నడిపించి మీ నామను ఘనపరచుకోమని యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం. సర్వోన్నతుడైన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా భావించబడాలి, పిలువబడాలని ఆశపడుతున్న వారందరికీ దేవుని యొక్క సన్నిధి, కృప, అభిషేకము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. నిశ్చయం ప్రభా విధంగా మీకు సహాయం చేసి నడిపించుడు గాక. ఆమెన్.